members ready ga ne unnaru mee andarto maatladdani kuda so media people senior journalists daggara nunchi andaru ready ga batti okka sari mic akkadiki pass chesthe kasta nilabadi peru cheppi you can ask your question and before starting oka sincere request saaho cinema gurinchi maatrame ivalla manam discuss cheskundam maatladukundam okay yeah please ma'am start yeah hi shraddha Shraddha, hi. I'm Neha from ABN Andhra Jyoti. How are you? Welcome to Hyderabad. It was a pleasure to see you. First time you saw your Telugu trailer today, right? What was your reaction? Because you have seen your promos and all that in English or Hindi. I'm sorry, most of the time in Hindi. So what was your reaction seeing your dialogues and promo in Telugu? So we have met before. So many times. So many times. You've interviewed me here for yes, my Hindi films. Every time. And so it's nice to talk to you now about my Telugu debut. Yes. As well. So it feels, I felt like I was the audience when I was watching it. Hmm. I was just controlling myself from jumping and clapping. And I was like, just calm yourself because it's fantastic. It's India's biggest action thriller. Hmm. And you can see it in the promo, you know. So for me to be a part of it is very, very exciting for me. And Prabhas, sir, she has helped you a lot for Hindi, right? Have you made her speak something in Telugu today for Telugu audience? It's your duty. A one line she should speak. You have to make her learn. One word. Easy one. Give her an easy way. Ella unnaru. Oh. It's very good. We are all మీ అందరూ షాక్ అయిపోయాం తెలుగులో ఫస్ట్ డే వచ్చి టైం పడుతుంది అనుకున్నాం కానీ ఫస్ట్ డే నుంచి సూపర్ ఇన్ తెలుగు నేను ఎప్పుడు కరెక్షన్ కూడా చెప్పలేదు సుజీత్ మీ అందరూ షాక్ షీ లెర్న్ వెరీ వెల్ చాలా కష్టపడి నేర్చుకుంది అండ్ సర్ యా ఐ లెర్న్ డైలాగ్ వెరీ వెల్ బట్ ఐ విష్ ఐ కెన్ లెర్న్ ద లాంగ్వేజ్ ఆల్సో బట్ హీ డిడ్ నాట్ నీడ్ మచ్ ఆఫ్ మై హెల్ప్ అట్ ఆల్ బట్ ఆల్ ఆఫ్ దెమ్ హెల్ప్డ్ మీ అ లాట్ అండ్ Yes, I hope all of you like me speaking in Telugu on the big screen. And sir, you discovered as an actress, Shraddha, you have seen on other movies for Saaho. How you discovered her as an actress? She's a super performer always. I can say in Telugu, right? Yeah, you can. Yeah. I was making her comfortable okay, so she, because sorry. It's about her. Sorry. అదే శ్రద్ధ ఎప్పుడు లవ్ స్టోరీస్ సూపర్ ఆల్వేస్ చాలా మంచి సినిమాలు చేసింది ఆష్కీ టు వాడో మెనీ ఫిల్మ్స్ బట్ యాక్షన్లో మేము అందరం అనుకున్నాం దిస్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇన్ దిస్ ఫిల్మ్ ఇట్స్ ఇన్ అ వే యూ కెన్ సే ఇట్స్ అన్ యాక్షన్ లవ్ స్టోరీ అని కూడా చెప్పొచ్చు సో అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ సినిమాలు ఇప్పుడు ట్రైలర్లో మేము ఎక్కువ చూపించలేము బట్ సినిమాలో చూస్తే తెలుస్తుంది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ సినిమాకి సో శ్రద్ధ లవ్ స్టోరీస్లో చాలా బాగుంటుంది డెఫినెట్గా మాకు లవ్ స్టోరీ ఉంది కానీ ఫస్ట్ టైం శ్రద్ధ యాక్షన్ ఫిల్మ్లో చూస్తారు సో బాలీవుడ్ వాళ్ళు కూడా ఎక్సైటెడ్గా ఉన్నారు అండ్ ఫస్ట్ గన్ ఫైట్ ఐ థింక్ వి డిడ్ ఫస్ట్ యాక్షన్ సీన్ సో చేతిలో గన్ అంటే శ్రద్ధ ఇస్ వెరీ క్యూట్ బ్యూటిఫుల్ కదా సో గన్తో ఎలా ఉంటుంది అనుకుని చూస్తున్నాం అసలు చూస్తుంటే ఆ ఇంటెన్స్ లుక్స్ గన్ పోస్చర్స్ సూపర్ నాకే అసలు ఐ ప్రైజ్ సో మెనీ టైమ్స్ ఇన్ దిస్ ఇట్ సూపర్ అనిపించింది అంటే ఇట్స్ నాట్ ఈజీ టు క్యారీ దట్ యాక్షన్ ఫీల్ వెరీ గుడ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యూ శ్రద్ధ వెల్కమ్ సార్ ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మీరు ఇక్కడ ఈ సినిమాలో అండర్ కవర్ ఆఫీసర్గా కనిపించబోతున్నారా యా సీ ఈ సినిమా ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిల్మ్ సో లాట్ ఆఫ్ సినిమా వెళ్ళే విధానం చాలా రకరకాలుగా వెళ్తుంది ఎందుకంటే బాహుబలి తర్వాత ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్ట్ అంత బాహుబలి కంటే పెద్ద స్క్రిప్ట్ కష్టం కాబట్టి వెరీ గుడ్ స్క్రిప్ట్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండ్ ద వే ఇట్ ఈస్ టోల్డ్ ద స్టోరీ సుజీత్ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాడు సో యూ షుడ్ వాచ్ ద ఫిల్మ్ హలో సార్ నా పేరు భావన లైక్ యు నో సుజీత్ హ్యాస్ బీన్ టాకింగ్ టు ద మీడియా అని చూస్తున్నాము లైక్ వాట్ వీ హ్యావ్ హర్డ్ ఆర్ సీన్ తన మీద బాహుబలి సినిమా ప్రెషర్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది సో డిడ్ సుజీత్ లివ్ అప్ టు ఆల్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ యా డెఫినెట్లీ బాహుబలి ప్రెషర్ అందరికీ ఉంటుంది డెఫినెట్గా ప్రొడ్యూసర్స్కి నాకు యాక్టర్స్కి టెక్నీషియన్స్ అందరికీ ఉంటుంది బికాజ్ ఆఫ్టర్ బాహుబలి సినిమా వస్తుంది కాబట్టి సో అందుకే కొంచెం టైం కూడా పట్టింది క్వాలిటీ కోసం సుజీత్
is amazing at an age ki cinema chasing fight extraordinary and a feeling because Saabu sir, Kamal sir, Shrikar sir, all big names in the country, Hollywood ninchi vachar, China ninchi vachar, India lo biggest technicians tho work chesam. So it's not easy to handle second film ala cheyadam, so but the way he handled, nenu my producers mevanna stress chusam gaani Sujeeth eppudu okka sar kuda kopam anger we never saw on the set. So I don't know how we handle for his age. It's extraordinary. Hi. So we were watching the trailer and I was watching your reaction. It was as if you knew every beat in the trailer. I'm just curious to know how many times have you watched the trailer so far since its release? Yeah, the trailer is chala important. So we did almost 137 cuts for this trailer. So Sujeeth and Nikhil and Athan AD kalsi 137 cuts chesaru before this trailer. Yeah. Because cinema chusaka meeku ardhavuddi trailer cut cheyadam anta kashtam. Yeah. So but so many times we need to andaru Sujeeth and Nikhil need to tweak chala sar corrections chase cheyalsi vachindi. So you know, so I'm also excited with theater lo chudadam with sound anta. Yeah. Yeah. And Shraddha, you worked in Bollywood, you worked in the Telugu film industry. So what is it that you really loved about this that you find missing in Bollywood? You know, it was amazing to, as I said, to get the warm welcome. Literally, like, it's my own industry. It didn't feel like, you know, it's you know, when you do something new, you feel like, how will it be? But the way, as I said, the whole team welcomed me, I felt immediately at home. And literally like a part of the UV Creations family, the Saaho family, everything was with so much love, including getting home food. So, you know, I never felt away from home because I got the best home food, the most yummy food, and every single day. So I would say that the kind of respect that my team and me, we came from Mumbai, we got lots of respect and lots of love. So it felt just like home. Hi sir, I'm Gautam from Sakshi. Hi. So I have two questions for you, sir. Sujeeth okka cinema chesadu, but a basis meeda thanne trust chesaru. ఒకటి, రెండోది ఎంత ట్రస్ట్ చేసినా మనకు ఒక సందేహం ఉంటుంది లోపల. ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఓకే సుజిత్ ఈస్ డూయింగ్ ఫైన్, మనం రిలాక్స్ అవ్వచ్చు అని ఎప్పుడు అనిపించింది? ఫస్ట్ డే షూట్ వెరీ కాంప్లికేటెడ్ సీన్ సినిమాలో. మీకు సినిమా రిలీజ్ అయ్యి చెప్తాను వాట్ సీన్ ఇస్ ఇట్ అంటే, ఒకటే ఒక సీన్లో లాల్ బంగ్లా సీన్ అంటే ఒక ఫైవ్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. అది మన సినిమాలో ఆ సీనే ఒక టెన్ ఫైవ్ సిక్స్ టైమ్స్ వస్తుంది. సో వెరీ కాంప్లికేటెడ్ ఫ్రమ్ యాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ డైరెక్టర్ అండ్ స్టోరీ రైటింగ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ సీన్, వన్ ఆఫ్ ద డిఫికల్ట్ సీన్. దాంతోనే స్టార్ట్ చేసాం, మేబీ సెకండ్ డే ఆర్ థర్డ్ డే ఐ థింక్. అంటే అది దాంట్లో చిన్న రీషూట్ చేయలేదు, కరెక్షన్ కూడా లేదు. సో అంత సీన్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే దాంట్లో ఒక ఎయిట్ లేయర్స్ ఉంటాయి స్టోరీలో. From actors point of view, the screenplay point of view, that scene chala ba handle chesadu, which in the upper day, I am very confident on the first day that he is going to do a great job. Hello, sir, Prabhas gar. Mr. Prabhas, I am Nagendra Kumar from Telangana today. Hello sir. As the producer was just now referring that this is a pan India film. Yeah. And in all the respects, this is the biggest film in present times in India. Yes sir. Budget wise, yes sir. Expectations wise, business wise, everything, and according to your height also, this is the biggest one. You are the tallest hero present existing in this country if you leave Amitabh Bachchan sir after this film, because this has a huge expectations, you know, spiraled around. Can we expect this Bahubali becomes tomorrow Bollywood Badshah of Bollywood with this film? No, Bollywood Basha is like what sir, that's a very big thing and all sir. See, after Bahubali it's very important. Chala important entante Bahubali audience ni fans ni entertain cheyadam. So dan kosame ratri pola andaru kashtapaddam. So ippudu malli meer inko okate edo cheptunnaru, adu avasaram ledhu maku
సినిమా ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయగలిగితే బాగుంది. మై సెన్స్ ఇస్ where will you stand, because you have put in a lot of effort. Yes sir, in all respects you all did sir. Yes, where will you stand after this that I can't say sir, the movie should say. No, you will have some expectation in your mind. I want this film to do really well sir, because of the producers especially, they spent too much. Okay. That's the most important thing. Thank you. Hi Prabhas, this is Taruna from TV9. Hello. Yeah, how are you? Hello. Hi Shraddha. I'm fine. Hi everyone. Hi. Yeah. Movie lo oka dialogue sixer dialogue undi. Mee life lo meer eppudaina sixer kottara? Ante nenu batting gelinappudu like kottaname, malli defense ay aadam raadu. Tagilte sixer. Shraddha, do you think this movie will be a sixer in your career? All of you have to make it. Yeah. Hi Shraddha ji, we have seen that he made you speak Telugu. Don't you want to make him speak Hindi for all the pan India audience with the dialogue? That is fully up to him now. Kuch bulwa do. Jai Hind. Hello. Sorry. Yeah, but see, you saw the trailer. It's like so much complicated. It's not like normal action scenes we did. So andukosam chaala kashtapadalsi vachindi. So the quality kosam. So teaser lo chinna chinna glitches unnai. Adi kuda lekunda trailer raavali. Cinema raavalane koncham 2 weeks postpone cheyalsi vachindi. Shraddha ji, I'm Raja Babu from One India. Hello, nice to Welcome to Tollywood. And thank you. After Bahubali, so many heroines looked at Prabhas. What was the feeling you have been picked for the Saaho? As in? What was my feeling to be cast in Saaho? Yes. Ah. What do you think? I was very difficult to explain in words. First of all, when I got to hear the story, I was like completely, like my jaw was like, my mouth was so open, and on top of that Prabhas is also in it. So it's like double, you know, like double happiness. And on top of that, I have a nice, very good role. So triple happiness. And then on top of that, it's a multilingual film. It's in Hindi, Telugu, Malayalam, Tamil. So it's like such, it's a very big thing for me to be a part of such a big film, and to be a part of it, a small part of it, is a very big deal for me. And of course, your all of you are diehard fans of Prabhas, and for me to work with him was, I have to say that he gets shy when I say this, but I have to say it, please. He is one of the most amazing co-stars I have worked with, and the amount of love he has and how he's such a genuine person is just too good. Prabhas garu, nil Ramesh and is Zee Telugu. Actually, రాజమౌళి సినిమాలో చేసిన తర్వాత ఏ స్టార్కైనా హీరోస్కైనా మళ్ళీ ఇంకొక సినిమా చేయడం అనేది, అంటే ఆ రేంజ్లో చేయడం అనేది కష్టం. ఫస్ట్ టైం రాజమౌళి గారితో సినిమా చేసిన హీరో బాహుబలి కన్నా మించి ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్న సినిమా మీది, ఆ స్టార్గా మీరు నిలిచిపోతారు. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ సార్? సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ మంచి న్యూస్ ఇస్తే, ఫ్యాన్స్, then everything is happy sir. Prabhas garu, Srinu TV9 nunchi sir, telugu lo oka James Bond cinema chupichinatluga feel avutunnaru telugu audience, mem andaram kuda alage feel avutunnam. Thank you. Congrats to UV Creations and Prabhas and Shraddha. Ee cinema ki edana James Bond movie inspiration edana unda? Le sir, idu oka type try chesam chudandi. Le sir.
కాబట్టి ఒక బిగ్ నెవర్ సీన్ విజువల్స్ ట్రై చేయడానికి ట్రై చేశాను సార్. సార్ ప్రభాస్ గారు, శ్రీను హియర్. నాలుగు లాంగ్వేజ్లో తీశారు కదా సార్, హిందీకి డబ్బింగ్ మీరే చెప్పారు. అవును సార్. మీకు ఎట్లా అనిపించింది అట్లా? అదే, నాకు హిందీ రాయడం వచ్చు, చదవడం వచ్చు, కానీ ఇంట్లో ఇప్పుడు మాట్లాడడం కదా, మన హైదరాబాద్ కాబట్టి అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం, ఫ్రెండ్స్ మనకి ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడడం అప్పుడప్పుడు, కానీ బట్ రెగ్యులర్గా మాట్లాడడం. సో కొన్ని వర్డ్స్ మనం అక్కడ యూపీ హిందీ వాడతాం ఎక్కువ బాలీవుడ్లో. సో అక్కడ అండ్ కొన్ని వర్డ్స్ థా థా అవి కొంచెం ఇబ్బంది అయ్యి డబ్బింగ్లో. సో కొంచెం కష్టపడి మాస్టర్ని పెట్టుకుని చేస్తాం. ప్రభాస్ గారు చెప్పండి సార్. రాధా అండి, 99 టీవీ నుంచి. సార్ హాయ్. సార్ హాయ్. బాహుబలికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు, సాహోకి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు, మీ ఫ్యాన్స్కి, పడిగాపులు కాసే ఫ్యాన్స్కి మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే లాస్ట్ టైం చెప్పాను, ఈసారి చెప్పకూడదు, సినిమా తొందరగా చేసేవాళ్ళు. హాయ్. So it is said that a lot of money was spent on the action scene specifically. So how challenging was it for both of you? So kotta action try chesamandi chaala saarlu. Ippudu meer chuse ee truck trailer lo adi CG kadu, real truck, real speed lo turn avuta untadi. So a truck driver Hollywood niche transformers chesina ok specialist. ఎందుకంటే ట్రక్ ఆ స్పీడ్లో వెళ్తున్నప్పుడు హౌ టు కంట్రోల్ ఇట్ అనేది దట్స్ నాట్ అ జోక్. ఎందుకంటే చూసేటప్పుడు మాకే భయం వేసింది. సో లాట్ ఆఫ్ యాక్షన్ సీన్స్ చాలా ప్రిపరేషన్ మేము చేసాం, నేను శ్రద్ధ, గన్ షూట్స్ కానీ చైనా నుంచి ఒక ఆయన వచ్చి చేశారు, తమిళనాడు తెలుగు అందరూ, రామ్ లక్ష్మణ్ గారు ఒక సీన్ చేశారు, ఒక యాక్షన్ బిట్ చేశారు. సో అందరూ చేసాం. సో మాకు రిహార్సల్స్ చేసాం బాగానే, బట్ మెయిన్ ద ప్రొడక్షన్, ద డైరెక్టర్, ద టెక్నికల్ డిపార్ట్మెంట్, ద యాక్షన్ డైరెక్టర్, వీళ్ళకి కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ అయితే ఒక 6-8 మంత్స్ ప్రెప్ చేయాల్సి వచ్చింది. అండ్ షూట్ ముందు మీరు మేకింగ్ వీడియోలో, ఫస్ట్ మేకింగ్ వీడియోలో చూసుంటారు, ఆ కార్స్, ట్రక్స్ అన్ని రేయడం, అక్కడ అసెంబ్ల్ చేయడం, లాట్ ఆఫ్ స్టోరీ బోర్డ్స్, మేబీ థౌజండ్స్ ఆఫ్ స్టోరీ బోర్డ్స్. సో లాట్ ఆఫ్ ప్రిపరేషన్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ సైడ్ చాలా ఎక్కువ ఈ సినిమాకి. దట్ It's very hard work. Yeah. And for you, Shraddha? So as he said, there were the international action directors from all over the world. And for me, I was very, very excited to do the action sequences. But I have to tell you, it is so difficult. It is so hard, especially, but lots of fun also, lots of fun. And especially this is the first time when I fired a gun. So the gun size is this much, but the weight is something else only. And see my wrist size, okay? So every time I would hold it, I'd just, in the beginning, it would just be like this, in the beginning, okay? So, but of course, I'm playing a police officer, so I can't be like this. So that also took some practice. By the end of it, it felt so comfortable that any time that the gun was in my hand, I'd be like happy, and you know, I felt confident with it, and also responsible, because you know that police officers, it's you have to be so responsible with the weapon. So that sense of responsibility was also there. But it was an amazing experience to work with all the action directors, and you know, the kind of, as he said, the planning and the kind of preparation that went in was outstanding and amazing, you know, and that their teamwork just makes it better for us to do it well. How did you guys prepare mentally for the respective roles? Like, both of you are playing cops, so how did you prepare mentally for it? So, like with every character you play, every character has a story, you know, and a backstory. Hello. Backstory. So, without saying too much, without revealing too much, there's something which I found very, very, very nice. I don't know if I can say nice, but very interesting about my character.
and a lot to think about and put into the performance, and completely relying on our director Sujeeth completely, because he knew how he wanted the character to come out, so I asked him thousands of questions and he had answers for everything and more, so I hope all of you like it. Bhaiya, Prabhas garu, sir. So Gibran mana back cinema background score chestunnaru. So teaser first vachinappudu 10 డేస్ ముందు ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్నాం మేము, అంటే షాక్ అయిపోయాం. అంటే ఆల్మోస్ట్ ఒక 80 లేయర్స్ ఎన్నో చేయించాడు కదా చెప్పడం, 80 లేయర్స్ లైవ్ మ్యూజిక్ చేయించాడు సార్, అందుకే ఆ సౌండ్ వచ్చింది టీజర్. సో ట్రైలర్ ఇప్పుడు యూనో సౌండింగ్ అంతా చాలా కొత్తగా ఉంది. సో ఐ థింక్ ఈ సినిమా మోస్ట్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ ఆర్ఆర్. సో ద టీజర్కి ఎక్స్ట్రాడినరీ రివ్యూ వచ్చింది, ఎస్పెషలీ జిబ్రాన్కి. సో మీ సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది ఎన్ని చాలా వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆర్ఆర్ చేస్తారు, అండ్ జిబ్రాన్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ అండ్ నా ఫీలింగ్. ఉన్నాయి సార్, ఇప్పుడు మంచి థియేటర్స్ అవుతున్నాయి ఉన్నాయి. ఒక్క నిమిషం. మోస్ట్లీ చాలా వరకు కొన్ని థియేటర్స్ అప్డేట్ అవుతున్నాయండి సావ కోసం అని. కొన్ని స్క్రీన్స్ కూడా లేటెస్ట్ స్క్రీన్స్ తెచ్చి సో దాని స్క్రీన్స్ కూడా దే ఆర్ ట్రయింగ్ టు చేంజ్ ఇట్, అండ్ సౌండ్ సిస్టమ్స్ కూడా అప్డేట్ చేస్తున్నారు. చాలా వరకు అట్మాస్కి వెళ్తున్నారు. మోస్ట్లీ ఐ థింక్ సో వరకు చాలా వరకు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐమాక్స్ ఫార్మాట్లో కూడా వస్తుందండి. ప్రభాస్ గారు యాక్చువల్గా బాహుబలి లాంటి గొప్ప విజయం తర్వాత, ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమా లాంటి సినిమా తర్వాత మీరు చేసిన సినిమా సాహో, ఇది టేక్ ఆఫ్లో మీ మైండ్ సెట్ ఎలా ఉంది? అసలు ఇంత బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ అవుతుందని అప్పుడే ప్లాన్ చేశారా? మేకింగ్లో హాలీవుడ్ టెక్నీషియన్స్, బాలీవుడ్ యాక్టర్స్ అందరూ యాడ్ అవడం వల్ల ఇలా వచ్చిందా? అప్పుడు మీ మైండ్ సెట్ ఏంటి? ఫైనల్గా అవుట్పుట్ పై మీ కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే సుజీత్ నాకు ఇది బాహుబలి పార్ట్ 1 రిలీజ్ ముందే చెప్పాడు ఈ కథ. సో నాకు బాహుబలి కథ ఆల్రెడీ ముందే తెలుసు కదా, నాకు బిగ్ సైజ్ స్టోరీ అని. బట్ ఇంత రెస్పాన్స్ వస్తుంది ఇండియా అవ్వడం తెలియదు. బట్ అప్పుడే ప్రమోద్ వంశీ విక్కీ మీ అందరూ కూర్చుని సో స్క్రీన్ ప్లే ఫిల్మ్ చేస్తే బెటర్, ఎందుకంటే బాహుబలి స్టోరీ ఇస్ టూ బిగ్. అండ్ నెక్స్ట్ మనం ఎక్కడ బాహుబలి వాట్ ఎవర్ ఆడియన్స్ ఎక్కడ రిసీవ్ చేసుకుంటారో అక్కడ రిలీజ్ చేయాలని ఫస్ట్ అయితే ప్లాన్ వాజ్ వెరీ బిగ్. కానీ బాహుబలి రిజల్ట్ వచ్చిన తర్వాత సో ద యాక్షన్ సీన్స్, ద సెట్స్ కానీ, లుక్ కానీ ఇంకొంచెం పెద్ద చేద్దాం అనుకున్నాం. యాజ్ యూజువల్ యూవీ అనుకున్న దానికంటే ఇప్పుడు డబుల్ అవ్వద్దు కాబట్టి ఈ సినిమా డబుల్ అయ్యేసరికి చాలా పెద్దది అయిపోయింది. యాజ్ యూ సింగ్ సో వెల్ అండ్ యువర్ సాంగ్ సాహు సాంగ్స్ ఆర్ డూయింగ్ సో వెల్, సైకో సయ్యా ఇస్ డూయింగ్ సో వెల్ అండ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ మోర్ క్రేజ్ ఆన్ సోషల్ మీడియా అండ్ ఎవ్రీవేర్. సో ఇఫ్ యూ హ్యావ్ టు సింగ్ ఆన్ యువర్ వే అ సైకో సయ్యా సీయింగ్ ప్రభాస్ వన్ లైన్, and what do you have to say about the psycho Saiya? How psycho Saiya is in Saahu Prabhas? Can you reveal something about that? So I can't sing it because our singer Dhwani sang it so well, so well, so well, and she sang it in all the languages and with that attitude and all, beautifully she sang it. But in your way, one line, we can't miss it. A beautiful voice, psycho Saiya. I think I'll leave it to Dhwani only to sing. It was lots of fun to shoot for the song and to be choreographed by Raju sir. It was absolutely lots of fun. Don't want to sing one line? Next time. Oh, next interview will do it. Okay, done. వి గ్రో అప్ టుగెదర్. నేను ప్రమోద్ నాకు 2 ఇయర్స్ ఉన్నప్పుడు గుర్తు, నేను ఫస్ట్ ఎల్కేజీ గన్నవరంలో చదువుకున్నాను, ప్రమోద్ విజయవాడలో ఉండేవాడు. సో ఇద్దరిది స్కూల్స్ కలిసి అంటే ఎన్ఎస్ఎం అండ్
వాటెవర్ సో టూ ఇయర్స్ నుంచి నాకు ప్రమోద్ తెలుసు, వంశీ నాకు స్కూల్ ఫ్రెండ్, విక్కి అందరూ, మీ అందరూ లైక్ ఇట్స్ నాట్ లైక్ ఫిల్మ్, వీఆర్ లైక్ ఫ్యామిలీ. సో అందుకే కొంచెం టెన్షన్ కూడా ఎక్కువ ఉంటుంది, మామూలు ప్రొడ్యూసర్స్ కంటే వీళ్ళు బాగుండాలని ఉంటుంది. ప్రభాస్ నెక్స్ట్ మనం గోపికృష్ణ బ్యానర్లో చేస్తున్నాం లవ్ స్టోరీ. సో నెక్స్ట్ అది ఆల్రెడీ 20-30 డేస్ చేసాం. సో దట్ విల్ బి ద నెక్స్ట్ ఇమీడియట్ సాహో గానే అది అది ఇంకా కంటిన్యూస్గా అది విల్ ఫినిష్ దట్ ఫిల్మ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. యా ప్రభాస్ గారు, లాస్ట్ వన్. లేదండి, అలా చేయాలని లేదు, మాకు ఇది కూడా చేద్దాం అనుకోలేదు, బట్ యూనో క్వాలిటీ కోసం తెలియకుండా పెరిగిపోయింది బాగా. సో 100 crore పెద్ద బడ్జెట్స్ అనవసరమైన స్ట్రెస్, నాకు ఇంకొక చేయాలని లేదు, బట్ విల్ సీ. ప్రభాస్ గారు, నాగేశ్వరరావు ఫ్రమ్ సాక్షి. హలో సార్, ట్రైలర్ చూసిన తర్వాత రాజమౌళి గారు రెస్పాన్స్ ఏంటి? సార్ రాజమౌళి గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన ఇంకా ట్వీట్ చేయలేదు? ట్వీట్ చేయలేదా? ఓకే, బట్ ఐ నో నాకు చాలా బాగుందని చెప్పారు. ఇండస్ట్రీలో మీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు బెస్ట్ కాంప్లిమెంట్? ఎవరు చాలా అంటే షాక్ ఏంటంటే నా చిరంజీవి గారు ఫోన్ చేశారు. సో అది చిన్న గూజ్ బంప్స్ వచ్చింది, అది ఎక్స్ట్రాడినరీ ఫీల్ అయ్యాను. చిరంజీవి గారు ఫోన్ చేయడం, మెసేజ్ చేశారు, నేను ఫోన్ చేశాను. ఎక్స్ట్రాడినరీ గ్రేట్ ఫీలింగ్. భయ టాలీవుడ్ లో అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు, ఎలాగ మీరు టాలీవుడ్ డార్లింగ్, సో బాలీవుడ్ లో రియాక్షన్ ఏంటి, ప్లస్ అక్కడ ఉన్న కాన్స్ డామినేషన్ ని అధిగమించేలాగా వాళ్ళకు కూడా ఒక చిన్న షాక్ ఇచ్చే రేంజ్ లో ఈ సినిమా రాబోతుంది కదా, బాలీవుడ్ కాన్స్ డామినేషన్ ఎలా తట్టుకుంటున్నారు ఈ సినిమాతో అవన్నీ? సార్ సార్ కాన్స్ అనేది మనకి ఇండియా అంతా ఇన్స్పైర్ చేశారు సార్, దే ఇన్స్పైర్డ్ మెనీ ఫిల్మ్స్. సో వాళ్ళతో మన మీరు మనం అనకూడదు, ఎవరు అనకూడదు, తప్పది. అండ్ బాలీవుడ్లో చాలా బ్యూటిఫుల్గా రిసీవ్ చేసుకున్నారు, ఎందుకంటే నాకు లాట్ ఆఫ్ పెద్ద స్టార్స్ బాహుబలి వన్ తర్వాత నాకు మెసేజ్ చేశారు, చాలామంది రణబీర్ లాంటి వాళ్ళు బిగ్ బిగ్ స్టార్స్ మెసేజ్ చేశారు, చాలా వార్మ్ వెల్కమ్ వచ్చింది. వాళ్ళ ప్రెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా రిసీవ్ చేసుకున్నారు. ఐ షుడ్ థ్యాంక్ దెమ్ ఫర్ గ్రేట్ రిసీవింగ్. థ్యాంక్ యూ సో మచ్. మన ఇండియాలో హాలీవుడ్ సినిమాలు విజువల్ బేస్డ్గా యాక్షన్ బేస్డ్గా చాలా వచ్చాయి, చాలామంది అమేజింగ్ మమ్మల్ని చూస్తున్నారు, సో వాటికి భిన్నంగా ఈ సినిమాలు ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో డెఫినెట్గా యాక్షన్ అనేది మీకు ఇండియన్ సినిమాకి చాలా ప్లేస్లో కొత్తగా అనిపిస్తుంది, మేబీ గన్ ఫైట్స్, చేజెస్ కానీ, ఫైట్స్ కానీ, దట్స్ డెఫినెట్గా చాలా యాక్షన్స్ మీకు ఎప్పుడు చూడని విధంగా ఉంటుంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా అన్ని వర్కౌట్ అవుతే మేబీ స్క్రీన్ ప్లే కూడా వెరీ న్యూ కావచ్చు. ఓకే అండి, వి ఆర్ డన్ విత్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ.